अंदर की नमस्कार वेलकम टू सत्य स्टडी सर्किल वीडियो मैं तेजोनामेंटे एपीएससी मेन्स एग्जाम पेपर 3 अर्थमेटिक एंड रीजनिंग मंच मार्क्स यदा साधी अनें आलरे मन की मेन्स एग्जाम की इप्कि चाल तक टाइम उबी मन तक टाइम में यह विधि प्रिपेर अव्वाली ए चाप्टर मैं फोकस मैं तेजा मेन मेन्स एग्जाम की प्रिपेर एस्पिरेंट्स ने टू टाइप्स का डिवाइड अंदर फस्टे आलरे कोर्स कंप्लीट ओके आलरे कोर्स कंप्लीट वीलें चेयरेंटे आलरे कोर्स कंप्लीट मार्क टेस्ट मैं अटैम्प्टी मार्क टेस्ट अटैम्प्ट वाले इन टाइम लगे पेपर अटैम्प्ट लेते अंड अदे विधि में ये सब्जेक्ट स्ट्रांग ये सब्जेक्ट वीकारे टापिक इंकोस रिविजन के अवकाश उ अदे विधि में स्ट्रांग टापिक प्रॉब्लम्स टाइम लैग ओके वाले टाइम वेस्ट होती सो इलांट प्रॉब्लम्स मरोकसारी रिविजन चेयडानिकि अवकाश उ कोर्स कंप्लीट वाले स्ट्राटजी विधा उ सेकंड कैटगरी तस्कना वीलू कोई अनिवार्य कारण समथिंग एदो प्रॉब्लम्स उल्ल कोर्स कंप्लीट लेकर सो इला कोर्स कंप्लीट वाल परिस्थिति అని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక వేళ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలంటే సో ఇప్పటివరకు కూడా మీరు కోర్స్ కంప్లీట్ చేయలేదు ఇప్పుడు కోర్స్ కంప్లీట్ చేద్దామన్న సరే మీకు టైం వేస్ట్ అవుతుంది తప్పించి మీకు యూస్ అయితే మాత్రం ఉండదు కానీ ఇప్పుడు మరి ఏ విధంగా చేయాలనేసంటే ఇప్పుడు మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ ముందు కంప్లీట్ చేసుకుంటాం ఓకే ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ ముందు కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీరు ఫైనల్ రేస్ లోనే అయితే మాత్రం వచ్చేసారండి ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అయినట్లయితే మిగతా టాపిక్స్ మనకి ఈజీగా ఉంటాయి అనేది మనం తెలుసుకుంటామండి ఓకే మరి ఇలా ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ ఏంటి మిగతా వాటికి రిలేషన్ ఏ విధంగా చదవాలి అంటే కి పర్సంటేజ్ తీసుకుంటాం పర్సంటేజ్ మనం బాగా ప్రిపేర్ అయినట్లయితే ప్రాఫిట్ లాస్ అండ్ అదే విధంగా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఈజీగా ప్రిపేర్ అవ్వొచ్చండి ఓకేనా అదే విధంగా రేషియో అండ్ ప్రొపోర్షన్ తీసుకుంటాం ఈ రేషియో అండ్ ప్రొపోర్షన్ తీసుకుంటే మనకి పార్ట్నర్‌షిప్ ఓకేనా అదే విధంగా ఏజెస్ ఈ రెండు కూడా ఈజీ కవర్ అయిపోతాయండి ఓకేనా అదే విధంగా టైం అండ్ వర్క్ తీసుకుందాం టైమ్ అండ్ వర్క్ తీసుకున్నట్లయితే మనకి వర్క్స్ అండ్ వేక్స్ అండ్ అదేవిధంగా పైప్స్ అండ్ క్రిస్టన్స్ ఈ టాపిక్స్ అయితే మొత్తం మనం కవర్ అయిపోతాయి అదేవిధంగా మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ మనం తీసుకున్నట్లయితే మనకి ట్రైన్స్ అదేవిధంగా బోట్స్ ఈ టాపిక్స్ అయితే మాత్రం మనకు కవర్ అయిపోతాయండి ఇక్కడ మెయిన్ మీరు ఫోకస్ పెట్టాల్సింది ఏంటంటే ఎన్ని టాపిక్స్ చదవాలా టైం సరిపోతుందా అంటే మీరు ఎన్ని టాపిక్స్ చదివే ముందు పర్సంటేజ్ అండ్ అదేవిధంగా రేషియో ప్రొపోర్షన్ అండ్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఓకేనా ఈ నాలుగు టాపిక్స్ మెయిన్ అండి ఒకనే ఈ నాలుగు టాపిక్స్ చదువుకుంటే ఈ మిగతా ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ఈజీగా అయిపోతాయి ఎందుకంటే ఈ టాపిక్స్లో సబ్ టాపిక్స్ అవన్నీ కూడా వస్తాయండి ఓకేనా ఈ విధంగా మనం ప్రిపేర్ అయినట్లయితే మనకి తక్కువ టైంలోని ఎక్కువ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు అదేవిధంగా ఈ తక్కువ టైంలోని ఎక్కువ మార్క్స్ అయితే మాత్రం మనం కవర్ చేయొచ్చు అండి ఓకేనా ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకుని మనకి చదవాలండి ఎవరు అంటే ఇప్పటివరకు కోర్స్ కంప్లీట్ చేయలేని వాళ్ళండి ఓకేనా మనకి అర్థమెటిక్ రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి ఇప్పటివరకు కూడా కోర్స్ అంతా కంప్లీట్ చేయలేదు కానీ మెయిన్ రేస్లో ఉండాలి అనుసరంటే ఇప్పుడు నేను చెప్పిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లోనే ఈ టాపిక్స్ అయితే మాత్రం బాగా ఫోకస్ పెట్టండి ఓకేనా ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఎక్కువ మార్క్ టెస్ట్లు అయితే మాత్రం అటెంప్ట్ చేయండి ఓకేనా ఈ టాపిక్స్ ముందు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా టైం ఉంటే అప్పుడు మిగతా టాపిక్స్ చేయండి లేదంటే ఇదే టాపిక్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మాత్రం రివిజన్ చేయండి ఓకేనా ఇవి చేయడం వల్ల కరెక్ట్గా అయితే మాత్రం మీకు పేపర్ 3లోనైతే మాత్రం ఆల్మోస్ట్ 75-80% మార్క్స్ అయితే మాత్రం మీకైతే మాత్రం రావడం జరుగుతుందండి మనకి రీజనింగ్ నుండి ఏ టాపిక్స్ నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయి అనే విషయానికి వస్తే మనకి క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ అండి అండ్ అదేవిధంగా డైరెక్షన్స్ అదేవిధంగా ర్యాంకింగ్ ఓకేనా ఈ మూడింటి నుండి కూడా ఆల్మోస్ట్ మనకి 15 మార్క్స్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ అండ్ మిస్సింగ్ నెంబర్స్ కోడింగ్ అండ్ డీ కోడింగ్ ఓకేనా ఈ మూడింటి నుండి కూడా ఆల్మోస్ట్ మనకి 20 మార్క్స్ వరకు కూడా రావడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుందండి ఓకేనా అండ్ అదేవిధంగా ఎనాలజీ ఇదైతే మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఎనాలజీ అయితే మాత్రం కంప్లీట్ చేయండి ఎందుకంటే ఎక్కువ మార్క్స్ అయితే మాత్రం వచ్చేది అయితే మాత్రం ఈ ఎనాలజీ నుండి వస్తుందండి ఓకేనా ఈ ఎనాలజీ బాగా ప్రిపేర్ అవ్వాలని అంటే ఫస్ట్ అన్నిటి మీద కూడా అవగాహన ఉండాలండి ఓకేనా అండ్ అదేవిధంగా ఆడ్ మెన్ అవుట్ బ్లడ్ రిలేషన్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ వెన్ డయాగ్రామ్స్ మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ అండ్ డైస్ అండ్ క్యూబ్స్ అండి ఓకేనా సో మనకి రీజనింగ్ నుండి ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ అయితే మాత్రం ఇవన్నీ ఓకేనా ఫస్ట్ అయితే మాత్రం ఇవన్నీ కంప్లీట్ చేసి అప్పటికి టైం ఉంటే అప్పుడు మిగతా అయితే మాత్రం చూడండి ఓకేనా సో ఆల్రెడీ చదివినట్లయితే ఇవి అయితే మాత్రం నెంబర్ ఆఫ్ టైం అయితే మాత్రం రివిజన్ చేయండి ఓకేనా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసి అండ్ వీటికి సంబంధించి మార్క్ టెస్ట్ లైస్ మాత్రం బాగా అటెంప్ట్ చేయండి నెక్స్ట్ అదేవిధంగా అర్థమెటిక్ తీసుకున్నాం
అర్థమెటిక్ లోని ఒక సీక్వెన్స్ గా ఫాలో అయినట్లయితే మన కోర్సు కూడా తక్కువ టైం లోనే అవుతుంది అదే విధంగా ఎక్కువ మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఓకేనా అదే విధంగా అర్థమెటిక్ లోని ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ మనకి నంబర్ సిస్టం అండి ఓకేనా ఈ నంబర్ సిస్టం అండ్ తర్వాత మెన్సరేషన్ అండి అర్థమెటిక్ ఏంటి అంటే ఫస్ట్ ఈ రెండు తప్పించి మిగతా అన్ని కూడా ప్రిపేర్ అవుతారు రెండింటి నుండి ఎలా చూసుకున్నా సరే లీస్ట్ లీస్ట్ 25 మార్క్స్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుందండి ఓకేనా అండ్ వీటిలో ఉన్న ఒక ప్లస్ ఏంటి అంటే వీటిని డైరెక్టర్ గా బిట్లో అడుగుతారండి ఓకేనా ఇండైరెక్ట్ గా బిట్లో అడగరు మనకి ఏమాత్రం నాలెడ్జ్ ఉన్న సరే డైరెక్టర్ గా బిట్లు అయితే మాత్రం అటెండ్ చేసే విధంగా ఉంటుందండి ఓకేనా అండ్ అదే విధంగా నెక్స్ట్ బాగా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే పర్సంటేజ్ అండి ఓకేనా ఈ పర్సంటేజ్ అండ్ తర్వాత ఏంటి అంటే రేషియో ప్రొపోర్షన్ అండి ఓకేనా మీరు పర్సంటేజ్ బాగా ప్రిపేర్ అయినట్లయితే ఈ పర్సంటేజ్కి రిలేటెడ్గా ఏమొస్తాయి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కవర్ అయిపోతాయండి పర్సంటేజ్ మీరు బాగా ఒక 2 డేస్ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఓకేనా ఈ మిగతా రెండు కూడా 1 డేలో కంప్లీట్ అయిపోతాయండి ఓకేనా అంటే పర్సంటేజ్కి అంత డిపెండ్ అయ్యి ఉంటాయండి ఈ రెండు టాపిక్స్ ఓకేనా అండ్ అదేవిధంగా నెక్స్ట్ రేషియో ప్రొపోర్షన్ అయితే మాత్రం బాగా ప్రాక్టీస్ చేసుకుంటామండి నెక్స్ట్ ఏం ప్రిపేర్ అవుతాం అంటే మనకి రేషియో అండ్ ప్రొపోర్షన్ చేస్తామండి ఈ రేషియో అండ్ ప్రొపోర్షన్ బాగా ప్రిపేర్ అయినట్లయితే మీకు ఆల్మోస్ట్ పార్ట్నర్షిప్ అండ్ అదేవిధంగా ఏజెస్ యావరేజ్ రెండు కూడా కవర్ అయిపోతాయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రేషియో అండ్ ప్రొపోర్షన్ అయితే మాత్రం మంచిగా ప్రిపేర్ అవుతాం ఓకేనా అండ్ అదేవిధంగా టైం అండ్ వర్క్ అండ్ టైం అండ్ డిస్టెన్స్ అండి ఓకేనా వీటి నుండి అయితే మాత్రం మనకి ఎలా చూసుకున్నా సరే మనకి 10 మార్క్స్ వరకు కూడా రావడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుందండి ఓకేనా ఇది అర్థమెటిక్లోనే అయితే మాత్రం సిలబస్ అండి అండ్ అదేవిధంగా మరి ప్యూర్ మ్యాథ్స్లోని ఇప్పుడు మొత్తం అంతా చదవడానికి అంత టైం ఉండదు కాబట్టి మెయిన్ ప్యూర్ మ్యాథ్స్లోనే అయితే మాత్రం ఈ ప్రాబిలిటీ అండ్ పెర్మిటేషన్ కాంబినేషన్ ఈ రెండింటి నుండి అయితే మాత్రం బాగా చదువుకుంటామండి ఓన్లీ ఈ రెండు టాపిక్స్ నుండి అలాగే 10 మార్క్స్ వరకు రావడానికి అవకాశం ఉంటుందండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏం చదువుతాం నెంబర్ సిస్టమ్ అండ్ మెన్సరేషన్ పర్సంటేజెస్ అండ్ అదేవిధంగా రేషన్ ప్రొపోర్షన్ ఈ 4 టాపిక్స్ అయితే మాత్రం ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాం ఓకేనా ఎందుకంటే అర్థమెటిక్లోని ఈ 4 టాపిక్స్ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాయండి ఓకేనా ఈ 4 టాపిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మిగతా ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్నర్షిప్ యావరేజ్ ఇవన్నీ చదువుకుంటామండి ఓకేనా సో మనకున్న ఈ తక్కువ టైంలోని ఇప్పటివరకు కూడా కోర్స్ కంప్లీట్ చేయలేని వాళ్ళు ఈ టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మైక్ అయితే మాత్రం మ్యాక్సిమం 75 to 80 మార్క్స్ వరకు కూడా వచ్చే అవకాశం అయితే మాత్రం ఉంటుందండి ఓకేనా ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పటికి టైం ఉంటే అప్పుడు మిగతా టాపిక్స్ అయితే మాత్రం చూడండి అర్థమెటిక్ అంటే భయం అన్న ఆస్పిరెన్స్ ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం అయితే మాత్రం సపరేట్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసులు అయితే మాత్రం చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో అవైలబిలిటీ ఉంటాయి అందరూ ఒకసారి అయితే మాత్రం చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ